అండి ఈరోజు సుభాష్ చంద్రబోస్ జాతీయోద్యమంలో ఆయన యొక్క పాత్ర గురించి చర్చించబోతున్నాను అండి ఇది సెకండ్ బిఏ విద్యార్థులకు ఫోర్త్ సెమిస్టర్లో వస్తుందండి అయితే సుభాష్ చంద్రబోస్ అనే ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆల్రెడీ మన జాతిపిత గాంధీతో పాటు సమానంగా ప్రజలు మ యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన్నన పొందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు అండి అసలు సుభాష్ చంద్రబోస్ యొక్క తొలి జీవితం ఏంటి అనే దాని గురించి ఇక్కడ ముందుగా చూద్దామండి ఈయన క్రీస్తుకం పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరం జనవరి ఇరవై మూడో తేదీన నేటి ఒడిశాలోని కటక్ ప్రాంతంలో జన్మించాడండి ఇతను యొక్క తండ్రి పేరు జానకినాథ్ బోస్ ఈయన తన యొక్క కుమారుడు ఐసిఎస్ పరీక్షలో నెగ్గి కలెక్టర్గా చూడాలని చెప్పేసి అని అతని యొక్క కోరిక అయితే సుభాష్ చంద్రబోస్ తాను విద్యాభ్యాసం మొత్తం కూడా కలకత్తా ప్రాంతంలో నిర్వహించడం జరిగింది కలకత్తా ప్రాంతంలోనే ఆ బిఏ అనేది ఆ రోజుల్లో ఫిలాసఫీనందు డిగ్రీ అనేది తీసుకోవటం జరిగింది తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళడం అనేది జరిగింది ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ ఐసిఎస్ పరీక్షకి ప్రిపేర్ కావటం అక్కడ ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత కూడా సాధించడం అనేది జరిగింది అయితే జాతీయ భావాలు మెండుగా ఉన్నటువంటి ఈ సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ నందు అంటే ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా కలెక్టర్గా జాయిన్ కావటం అనేది అతనికి ఇష్టం లేదు ఎందుకంటే ఒక బానిసగా బ్రిటిష్ వారికి ఒక మానిసిగా పనిచేస్తూ భారతీయులకు వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుందని చెప్పేసి అని ఒక ఆలోచనతో ఇతను ఐసిఎస్కి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో రాజీనామా చేయటం కూడా జరిగింది అయితే ఆ రాజీనామా చేసే సమయానికి భారతదేశంలో ఏ ఉద్యమం జరుగుతుందంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరుగుతుంది సో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈయన కూడా పాల్గొనడం అనేది జరిగింది అయితే మొదటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ మీద ఒక ఇద్దరు జాతీయ నాయకుల యొక్క ప్రభావం అనేది కూడా ఉంది ప్రధానంగా అందులో తిలక్ తర్వాత ఈ అరబిందో ఘోష్ వీరి యొక్క ప్రభావం అనేది మెండుగా ఉంది తర్వాత ఈ భారతదేశం యొక్క దుస్థితికి కారణం బ్రిటిష్ వారు అని చెప్పి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అని చెప్పేసి అని ఈయన పదే పదే అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాడు అదే సమయంలో అక్కడ బెంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ జాతీయ నాయకుడు వచ్చేసేవారికి చిత్తరంజన్ దాస్ ఆయన యొక్క శిష్యుడిగా ఈయన ఉండటం కూడా జరిగింది అంటే చిత్రరంజన్ దాస్ యొక్క అడుగుజాడల్లో నడవటం చివరికి చిత్రరంజన్ దాస్ని తన గురువుగా రాజకీయ గురువుగా కూడా ఈ సుభాష్ చంద్రబోస్ చెప్పుకోవటం కూడా జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేవరికి ఈయన చిత్రరంజన్ దాస్ యొక్క స్థాపించినటువంటి ఫార్వర్డ్ అనేటువంటి ఒక పత్రిక సంపాదకుడిగా కూడా ఈ సుభాష్ చంద్రబోస్ వ్యవహరించడం కూడా జరిగింది తర్వాత సుభాష్ చంద్రబోస్ కలకత్తా మేయర్గా పనిచేశాడు ఆల్రెడీ చిత్రరంజన్ దాస్ మేయర్గా పనిచేసే సమయంలో ఈయన సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ అంటే కలకత్తా కార్పొరేషన్ కమిషనర్గా కూడా వ్యవహరించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ టోటల్గా ఈ భారతదేశంలో చాలాసార్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి జైలు శిక్షణ అనిపించడం కూడా జరిగింది అందులో వెల్స్ రాజు యొక్క పర్యటన సందర్భంగా మరోసారిగా ఈయన ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పో చేయించడం తర్వాత జతిన్ బోస్ అని చెప్పేసి ఆయన చనిపోయినప్పుడు అతని యొక్క సేవ అంటే అంతిమయాత్రలో బ్రిటిష్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి ప్రసంగం చేసినటువంటి ప్రసంగం వలన చాలామంది అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అని చాలామంది యువకుల్ని అది విప్లవం వైపు నడిపించే విధంగా ఉందని చెప్పేసి అనే భావంతో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇలాగా చాలా సందర్భాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టడం దాని ద్వారా బ్రిటిష్ వారు ఆయన్ని జైల్లో బంధించడం అనేది కూడా జరిగింది అలాంటి సందర్భాల్లో విప్లవకారులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని అంటే బెంగాల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి ఇతను ప్రతిబింబ తయారవుతున్నాడని చెప్పేసి అనేటువంటి భావంతో ఒక నెపంతో ఈ తన విప్లవకారులతో సంబంధాలు ఉన్నాయనే ఒక నెపంని అంటే ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించి ఇతన్ని ఆలిపూర్ జైలు పెట్టడం పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో తర్వాత అక్కడి నుంచి పంతొమ్మిది ఇరవై ఏడో సంవత్సరంలో వచ్చేసేవారికి జైలుంది జైలు నుండి అంటే అక్కడ ఆలిపూర్ జైలు నుంచి మండేల జైలుకి పంపించడం అది వచ్చేసరికి బర్మాలో ఉందండి ఆ మండేల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న సమయంలో క్షయవ్యాధి సోకటం వలన అనారోగ్య కారణాల పంతొమ్మిది వందల ఇరవై ఏడులో విడుదల చేయడం కూడా జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అరెస్ట్ చేశారు తర్వాత ఆలిపూర్ జైలు నుంచి మండేల జైలు పంపించారు మండేల జైలు నుంచి మళ్ళీ క్షయ వ్యాధి వలన అతన్ని విడుదల చేయడం కూడా జరిగిందని కూడా చెప్పవచ్చు అండి నెక్స్ట్ ఇతనికి సామ్యవాద భావాలు అనేవి చాలా ఎక్కువ అంటే సోషలిస్ట్ భావాలనే ఎక్కువగా ఉండటం అవి కాంగ్రెస్లో ఓ భాగంగా ఉంటూనే ఈయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడు పంతొమ్మిది ముప్పై నాలుగు సంవత్సరాలు స్థాపించబడిందండి ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఇందులో జవహర్లాల్ నెహ్రూ తర్వాత సుభాష్ చంద్రబోస్ తర్వాత జైప్రకాష్ నారాయణ ఇటువంటి వాళ్ళందరూ కూడా యువకులందరూ కూడా ఉండటం కూడా జరిగింది అదేవిధంగా మారుతున్నటువంటి ఆనాటు సమా రష్యా విప్లవం సక్సెస్ఫుల్గా విజయం సాధించి అక్కడ సామ్యవాదం అంటే ప్రపంచం మొత్తం కూడా ఆ భావాలని వ్యాప్తి చెందుతున్నటువంటి సమయం అక్కడ కార్మిక కర్షకులు అనేవాళ్ళు విజయం సాధించారు సో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షకుల్ని ఎప్పుడైతే మనం ఉద్యమంలోకి తీసుకురాగలుగుతాం స్వతంత్ర ఉద్యమంలోకి వారి వలన ఈ అంటే సత్ఫలితలు అంటే తొ తొందరగా స్వతంత్రం అనేది బ్రిటిష్ వారిని ఈ దేశానికి వెళ్ళగొట్టవచ్చు అని చెప్పేసి అనేటువంటి భావన వీళ్ళకి కలగటం అనేది కూడా జరిగింది సో అందుకని చెప్పేసి అని ఈ కమ్యూనిస్ట్ భావాలు లేకపోతే సామ్యవాద భావాలని కాంగ్రెస్ సమావేశాల్లో కూడా చూయించడం అనేది కూడా వీళ్ళు అంటే యువకులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ కా యువకులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉంటూనే ఈ కాంగ్రెస్లో కూడా ఇటువంటి భావాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం కూడా చేశారండి తర్వాత ఈయన కాంగ్రెస్ వాలంటీ దళానికి నాయకుడిగా కూడా వ్యవహరించడం కాంగ్రెస్ వాలంటరీ దళం అంటే కాంగ్రెస్ సభలు నిర్వహించే సమయంలో వాలంటీర్స్ ఉంటారు ఆ వాలంటీర్లకి నాయకుడిగా కూడా ఈయన వ్యవహరించడం కూడా జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి అని ఈయన కోరటం సుభా సుభాష్ చంద్రబోసు కోరటం జరిగింది అదేవిధంగా విధంగా స్త్రీలకి తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్ వారికి తర్వాత అదేవిధంగా కార్మిక కర్షకులు అనే వాళ్ళకి హక్కులు అనేవి కావాలని చెప్పేసి అని కూడా ఈయన వాదించడం కూడా జరిగింది ఎందుకంటే స్త్రీలు తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్ తర్వాత అంటే అనగ అణచివేయబడినటువంటి వాళ్ళు కార్మిక కర్షకులు వీళ్ళందరూ కూడా స్వతంత్ర తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా ఇతనుకున్నటువంటి ఏమండి అండి దీనివల్ల స్వతంత్రం అనేది త్వరగా సిద్ధించగలుగుతుంది అని చెప్పేసి అనేటువంటి ఆలోచన అనేటువంటి కలిగినటువంటి వ్యక్తి తర్వాత పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్కి తర్వాత పంతొమ్మిది ముప్పై తొమ్మిది త్రిపుర కాంగ్రెస్ సమావేశాలు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్ సమావేశం అండి భారతదేశంలో జరిగినటువంటి మొదటి గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం ఏంటంటే హరిపుర కాంగ్రెస్ సమావేశం అండి ఈ హరిపుర కాంగ్రెస్ సమావేశం అందే పంచవర్ష ప్రణాళికల గురించి ఈ చర్చించడం అనేది జరిగింది అయితే ఈ హరిపుర కాంగ్రెస్ సమావేశానికి ఎవరిని ఏకాగ్రంగా ఎన్నుకున్నారు జాతీయ నాయకులందరూ కలిసి అంటే సుభాష్ చంద్రబోస్ని ఏకాగ్రంగా ఎన్నుకోవడం అనేది జరిగింది అయితే ఈయన ప్రణాళిక సంఘాన్ని ఒక దాన్ని నియమించమని చెప్పేసి దానికి కార్యాచరణ ప్రణాళిక అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి నెహ్రూకి బాధ్యతలు అప్పచడం కూడా జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ పంతొమ్మిది ముప్పై తొమ్మిది త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత కా నేనే ఉండాలని చెప్పేసి భావంతో బోస్ మరలా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం అయితే గాంధీ వ్యతిరేకించడం గాంధీ సుభాష్ సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా భోగరాజ్ పట్టాభి సీతారామయ్యను నిలబెట్టడం ఓటింగ్ జరగ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోవటం అనేది కూడా జరిగింది గాంధీ తన యొక్క ఓటమిగా దాన్ని భావించడం కూడా జరిగింది సో నెక్స్ట్ ఈ వెంటనే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోసు మరొక సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పేసి అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరటం కూడా జరిగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది కారణం ఏంటంటే ఆనాడు ఆ పరిస్థితులు అనేవి సహాయ నిరాకరణ ఉద్యమం జరపడానికి ఆ పరిస్థితులు అనేవి లేవు రెండవది ఈ త్రిపుర కాంగ్రెస్ సమావేశం ఎన్నికల ఎన్నికల సమయంలో వ్యక్తిగత విమర్శలు అని చెప్పేసి అంటే గాంధీతో పాటు మిగతా జాతీయ నాయకుల్ని ఈ సుభాష్ చంద్రబోసు మితవాదులుగా విమర్శించటం కూడా చేశారు సో రాజీ ధోరణి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ మితవాదులు రాజీ ధోరణి అనేది అవలంబిస్తున్నారని చెప్పేసి అనేటువంటి ఒక ప్రచారం కూడా చేయటం దాన్ని ఈ మితవాదులందరూ కూడా మితవాదులు సారీ జాతీయ నాయకులందరూ కూడా నొచ్చుకోవటం అనేది కూడా జరిగింది అయినప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి సుభాష్ చంద్రబోస్ అమలు చేయమని చెప్పి సూచించినటువంటి విషయం ఏంటంటే మరొక సహాయ నిరాకరణ ఉద్యమం మరొక సహాయ నిరాకరణ ఉద్యమం ఆ సమయంలో ప్రారంభించడానికి ఆ స్కారం అనేది లేదు ఎందుకంటే ఆనాడు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి అని అంటే కాంగ్రెస్ మంత్రివర్గాల్లో లోపాయి కార్యక్రమంతో ఉన్నటువంటి దొంగ కార్యకర్తలు అయిన వాళ్ళు కొంతమంది చేరిపోవటం ప్రభుత్వాల్లో ఉండిపోవటం లంచగొండితనానికి అలవాటు పడటం తర్వాత అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏ హే భావం అని చెప్పేసి కాంగ్రెస్ పట్ల కొంతమంది పట్ల ప్రజల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకుల పట్ల ఏ భావం అనేది పెరగటం అనేది జరిగింది రెండోది ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమం చేపట్టినట్లయితే ప్రజల యొక్క సహాయ సహకారాలు అని అందమని చెప్పేసి అని గాంధీకి తెలుసు కాబట్టి గాంధీ దాన్ని వ్యతిరేకించడం కూడా చేశాడు అంతేగాని పర్సనల్గా ఉన్నటువంటి అంటే పర్సనల్గా ఎటువంటి గ్లడ్జెస్ అనేవి ఈ నాయకుల మధ్య ఎప్పుడూ కూడా ఉండేవి కావు అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవటం అనేది వీళ్ళకి తెలిసినటువంటి విషయం సో ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కానీ బోస్ ఎందుకు కోరాడు మరి ఆ సమయంలో సహాయ రకరణ ఉద్యమం గెలిచినటువంటి సందర్భంగా కోరాడా కాదే కానే కాదు ఎందుకంటే ఈయన ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించాడు హిట్లర్ యొక్క దూ దూకుడు విధానం వలన ఈ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది సో దానివలన అంటే అక్షర రాజ్యాలు లాంటివి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తాయేమో అని చెప్పేసి అని లేదంటే అసలు ఈ అక్షర రాజ్యాల మీదకి పోటీకి ఈ బ్రిటన్తో పాటు ఉన్నటువంటి దేశాలను వెళ్ళటం వలన ఇక్కడ సైన్యపరంగా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఉద్యమం చేపట్టినట్లయితే మనం స్వతంత్రం అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి స్వతంత్రం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని ఒక భావనతో ఈయన సహాయ ఉద్యమం ప్రారంభించాలని చెప్పేసి చూశాడు అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాన్ని వ్యతిరేకించటం చివరికి బోస్ తన యొక్క పదవికి రాజీనామా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్కి మాత్రం అధ్యక్షుడిగా ఉన్నాడు జాతీయ కాంగ్రెస్కి అధ్యక్ష అధ్యక్ష పదవికి రాజీనామా రాజీనామా చేయటం అనేది జరిగింది అయితే కాంగ్రెస్లో ఉంటూ ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి అనేటువంటి ఒక పార్టీని పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో జూన్ ఇరవై రెండవ తేదీన ప్రారంభించడం కూడా చేశాడు అయితే ఆ త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి ఎప్పుడైతే రాజీనామా చేసిన తర్వాత ఒకనొక సందర్భంలో ఈ పక్క ఫోటోలు ఉన్నాయి చూడండి ఈ హరిపుర కాంగ్రెస్ సమావేశంలో ఉన్నటువంటి గాంధీజీ తర్వాత సుభాష్ చంద్రబోస్ తర్వాత ఈ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చేసేవరికి జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా ఈ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్తో కలిసి ఉన్నాడు చూడండి ఆ త్రిపుర కాంగ్రెస్కి రాజీనామా త్రిపుర కాంగ్రెస్కి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత మళ్ళీ వర్కింగ్ కమిటీ సహాయ సహకారాలు అందించవటంలో ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసినప్పుడు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ నాయక్ అని చెప్పేసి అని ఇతను పిలవటం అనేది జరుగుతుంది అంటే ఎందుకు ఇది చెప్తే అంటే సుభాష్ చంద్రబోస్ని నాయక్ అని చెప్పేసి అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి అని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసేవారికి ఇతను ఆ ఫార్వర్డ్ బ్లాక్లో ఉంటూ ఏఐసి తీర్మానాన్ని వ్యతిరేకించడం వ్యతిరేకించేసి కాంగ్రెస్ నుంచి మూడు సంవత్సరాల పాటు బహిష్కరణకు కూడా పంతొమ్మిది నలభై సంవత్సరాల గురి కూడా జరిగింది అంటే కాంగ్రెస్ నుంచి పూర్తిగా అతన్ని పక్కకు పెట్టడం అనేది కూడా ఒక మూడు సంవత్సరాల నిషేధం ఆయన మీద నిషేధం కూడా విధించడం అనేది జరిగింది సరే ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆయన దేశం మొత్తం కూడా పర్యటనలు చేపట్టి అసలు సహాయ నికరణ ఉద్యోగునికి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి పర్యటన పర్యటనలు చేపట్టడం అందులో భాగంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈ వీర్ సవార్కర్ని కలవటం వీర్ సవార్కర్ రాజ్ బిహారీ బోస్ని చూసించటం ఆయన ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భారతీయుల్ని కూడగట్టుకొని భారతదేశం మీదకి దండెత్తాలని చెప్పి విప్లవ పందాలు నడవాలని చెప్పేసి కోరటం కూడా జరిగింది అయితే గృహ నిర్బంధం అంటే ఈయన దేశ పర్యటన పూర్తిగా అయిపోయి వచ్చేసిన తర్వాత ఈ కలకత్తాకు చేరుకున్న తర్వాత ఈ కలకత్తానందు వచ్చేసేవరకి కలకత్తానందు ఉన్నటువంటి స్మారక చిహ్నాలు అంటే బ్రిటిష్ వారి యొక్క స్మారక చిహ్నాలని పడగొట్టాలని చెప్పేసి అని కోరటం ప్రజలని కోరటం కూడా చేసాడండి అందులో భాగంగా కలకత్తాలోని హార్వెల్ శిలా విగ్రహాన్ని తొలగించమని చెప్పేసి బోన్ బోస్ ఆందోళన చేపట్టడం కూడా జరిగింది తర్వాత ఇతన్ని విప్లవవాదిగా ప్రకటించేసేసి పంతొమ్మిది నలభై జూలైలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది జైల్లో నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే ఆరోగ్యం క్షీణించడం వలన ఈ బోస్ని జైలు నుంచి విడుదల చేసి ఆయన్ని అతని యొక్క స్వేచ్ఛను అరికడుతూ గృహ నిర్బంధంలో ఉంచటం అనేది చేసింది అయితే ఈ గృహ నిర్బంధానికి గురి కాబడినటువంటి ఈయన ఈ గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని వెళ్ళటం ఈ జపాన్ సారీ జర్మనీకి వెళ్ళటం అనేది జరిగింది అందులో భాగంగా అయినా ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఒకటి జూలై పదహారవ తేదీన పోలీసుల యొక్క కళ్ళు కప్పేసి గృహ నిర్బంధించి బయటపడ్డాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి జూలై పదహారు పెషావర్ ప్రాంతానికి చేరుకుని అక్కడ జియావుద్దీన్ అనేటువంటి పేరు పెట్టుకొని తర్వాత కాబూల్కి చేరడం అనేది కూడా జరిగింది అక్కడి నుంచి మాస్కోకి తర్వాత బెర్లిన్ జర్మనీ రాజధాని బెర్లిన్ కూడా చేరడం అనేది జరిగింది అంటే ఇతనికి మారు పేరు ఏంటి అంటే గృహ నిర్బంధం నుంచి తప్పించుకున్న తర్వాత బోస్ పెట్టుకున్నటువంటి మారు పేరు ఏంటంటే జియావుద్దీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ పర్పస్లో ఓకేనా నెక్స్ట్ అక్కడ జర్మనీలో చర్చలు విఫలం కావడం జరిగింది ఎలా అంటే హిట్లర్ అనుచరులో ఒకడైనటువంటి రిబ్బన్ ట్రాప్ అని చెప్పేసినటువంటితో అతనితో చర్చలు జరపటం తర్వాత హిట్లర్తో చర్చలు జరుపుతున్నటువంటి స్లైడ్ ఉంది ఇక్కడ ఫోటో ఉంది చూడండి ఇమేజ్ సో హిట్లర్తో చర్చలు జరపటం అనేది కూడా చేశారు అందులో భాగంగా ఒక మూడు అంశాల మీద ప్రధానంగా ఈయన చర్చలు జరపడం అక్కడ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఆయన ఒక రేడియోని కూడా ఏర్పాటు చేసుకుని దాని ద్వారా భారతీయులను ఉద్దేశించి ఈయన బోస్ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కూడా జరిగింది బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయమని చెప్పేసి అని భారత ప్రజలను ప్రోత్సహిస్తూ బెర్లించి ఇతను రేడియో ప్రసంగం అనేది చేశాడు తర్వాత జర్మనీ యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డటువంటి భారత సైనికులతో స్వతంత్ర భారత సైనిక దళాన్ని తయారు చేసి భారతదేశ సరిహద్దుల్లో బ్రిటిష్ వారితో పోరాడటం అని చెప్పేసి అని తర్వాత అదేవిధంగా అక్షర రాజ్యాలు వెంటనే భారత స్వతంత్ర ప్రకటన చేయటం స్వతంత్ర సాధనకు జర్మనీ సహాయం చేయటం అనేటువంటి మూడు అంశాల మీద చర్చలు జరపడం అనేది జరిగింది అందులో భాగంగా రేడియోలో ఉద్దేశించి భారతీయులను ఉద్దేశించి మాట్లాడాడు తర్వాత సైనికులు ఎవరైతే జర్మనీ చేతిలో యుద్ధ ఖైదీలకు దొరికినటువంటి భారతీయ సైనికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక దళాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశాడు దీనికి కూడా ఒప్పుకుంది తర్వాత మూడో దానికి ఒప్పుకోలేదు మూడో షరతు ఏంటంటే అక్షర రాజ్యాలు వెంటనే భారత స్వతంత్ర ప్రకటన చేయటం స్వతంత్ర సాధనకి జర్మనీ సహాయం చేయటం ఇది ఒప్పుకోలేదు ఇది ఒప్పుకోకపోవటం వలన వెంటనే అక్కడ నుంచి అంటే ఇక్కడ ఒక విషయం జరిగిందండి సుభాష్ చంద్రబోస్కి ఆజా సారీ సుభాష్ చంద్రబోస్కి ఉన్నటువంటి బిరు బిరుదు అంటే బిరుదు లాంటిది అది టైటిల్ నేతాజీ అని చెప్పేసి అని పిలుస్తారు ఆ నేతాజీ అనేటువంటి మొదటగా ఎవరు పిలిచారంటే ఈ జర్మనీ చేతిలో దొరికినటువంటి భారతీయ సైనికులు ఈ నేతాజీ అని చెప్పేసి అని పిలిచారు అదేవిధంగా ప్యూరర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హిట్లర్ కూడా సంబోధించడం కూడా అంటే భారతదేశ నాయకుడు అని చెప్పేసి అని సంబోధించడం కూడా హిట్లర్ అని ఆయన చేయడం కూడా జరిగింది ఓకేనా నెక్స్ట్ మరి అక్కడ చర్చలు ఫలవంతం కాలేదు అందుకే రాజ్ బిహారీ బోస్ ఏం చేశాడంటే వెంటనే ఈ సుభాష్ చంద్రబోస్ని ఆహ్వానించడం కూడా జరిగింది అంటే ఆగ్నేయ ఆసియా ఫిలిప్పీన్స్ వినియత్ వియత్నాం కాంబోడియా లావోస్ ఇండోనేషియా సింగపూర్ మలయా బర్మా ప్రాంతాల కూడా ఈ భారతీయులు కొంతమంది అక్కడ తోటల్లో పనిచేయడానికి బ్రిటిష్ వారి తోటలో పనిచేయడానికి వెళ్ళటం అనేది జరిగింది వాళ్ళందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు దాన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని చెప్పేసి దాన్ని పంతొమ్మిది వందల నలభై రెండు జూన్ పదిహేను నుంచి ఇరవై మూడు మధ్య థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నందు నిర్వహించి ఒక సమావేశాన్ని నిర్వహించి దాని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయడం కూడా చేశాడు దీని వీళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లో భాగంగా వాళ్ళందరూ సభ్యులందరూ కలిసి సుభాష్ చంద్రబోస్ని ఆహ్వానించడం అనేది చేశారు ఇక్కడికి ఆహ్వానించి దీని ద్వారా మా యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తాము దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పేసి అని ఒక సూచన కూడా వాళ్ళు చేయటం కూడా జరిగింది అంటే రాజ్ బిహారీ బోస్ యొక్క అధ్యక్షతన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది ఏర్పడింది వా అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరూ కూడా దాన్ని ఆమోదించడం అనేది కూడా చేశారు మరి మోహన్ సింగ్ అని చెప్పేసి అనేటటువంటి ఆయన ఐఎన్ఏ స్థాపించడం జరిగింది పంతొమ్మిది నలభై రెండు మే ఒకటో తేదీన పంతొమ్మిది నలభై రెండు మే ఒకటి మలయానందు జపాన్ సైన్యానికి లొంగిపోయినటువంటి మోహన్ సింగ్ ఏం చేశాడంటే భారతీయ యుద్ధ ఖైదీలతో సైన్యం నిర్మాణం చేశాడు ఎందుకు చేశాడు అని చెప్పేసి అంటే జపాన్ చేతిలో బ్రిటిష్ సైన్యం ఓడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయ సైనికుల సిపాయిలందరినీ వదిలేసేసి బ్రిటిష్ సైన్యాన్ని మాత్రం విమానాలు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు మరి మిగిలిపోయిన వాళ్ళ మా భారతీయ సైనికులందరూ కూడా జపాన్ సైన్యానికి లొంగిపోవటం అనేది జరిగింది అయితే ఈ మోహన్ సింగ్ ప్రతిపాదన తీసుకెళ్ళలాడు మీకు మేము సహాయకంగా ఉంటాము మేము భారత భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఓడించడానికి సహాయకంగా సహాయకంగా ఉంటాము సో మేమందరం కలిసి ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి అని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి అని ఈయన కోరటం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి జపాన్ సైనిక అధికారి అయినటువంటి మేజర్ పుజీ వారా అని చెప్పేసి ఆయన ఆయన ఈ భారతీయ యుద్ధ ఖైదీలందరినీ కూడా మోహన్ సింగ్ అధ్యక్షతన ఐఎన్ఏ ఏర్పాటుకి అనుకూలంగా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది అయితే ఇక్కడ మొదట వీళ్ళు పదహారు వేల మూడు వందల తర్వాత సింగపూర్ ప్రాంతాన్ని జపాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మొత్తం ఒక నలభై ఐదు వేల మంది భారతీయ సైన్యం అనేది తయారు చేయ తయారు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఐఎన్ఏలో చేరడానికి అంగీకరించడం జరిగింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం సారీ జపాన్ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు కేవలం ఐఎన్ఏ రెండు వేల మంది ఉండి మాకు సహాయ సహకారాలు అందించే వాళ్ళుగా మాత్రమే ఉండాలని చెప్పేసి అని కోరటం దానికి మోహన్ సింగ్ తర్వాత నిరంజన్ సింగ్ గిల్ అని చెప్పేసినటువంటి వాళ్ళిద్దరు కూడా ఈ జపాన్ వారిని వ్యతిరేకించడం ఆ జపాన్ వారు ఈ మోహన్ సింగ్ని తర్వాత నిర నిరంజన్ సింగ్ గిల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది నెక్స్ట్ మరి సుభాష్ చంద్రబోసు ఇక్కడ రాస్ బిహ బీహారీ బోస్ పిలవటం నెక్స్ట్ ఈ ఫోటోలో పక్క ఫోటోలో ఉంది చూడండి ఫస్ట్ ఫోటో వచ్చేసి రాస్ బిహారీ బోసు తర్వాత వచ్చేసరికి ఈయన ఆల్రెడీ రాస్ బిహారీ బోసు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరంలో జరిగినటువంటి లార్డ్ హార్జింగ్ మీద రెండవ హార్జింగ్ మీద బాంబు దాడి కేసులో నిందితుడైన ఆ తర్వాత జపాన్కి వెళ్ళటం అక్కడ జపాన్ కనీ వివాహం చేసుకుని జపాన్లో స్థిరపడటం అనేది జరిగింది తర్వాత రెండవ ఫోటో ఈయన ఆ జలాంతర్గామిలో బెర్లిన్ నుంచి ఇక్కడికి రావటం అనేది జరిగింది ఏది జపాన్కి రావటం అనేది జరిగింది మూడో ఇక్కడ పక్క ఫోటోలో చూడండి అక్కడ జపాన్ ప్రధానైనటువంటి టో సమావేశం కావటం తర్వాత జపాన్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగం చేయడం కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ బోస్ని జపాన్ పర్యటనలో వెళ్ళిన తర్వాత ఐఎన్ఏకి అధ్యక్షుడిగా కూడా నియమించుకోవటం కూడా అంటే జ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించడం కూడా జరిగింది ఐఏన్ఏకి అధ్యక్షుడిగా ఉండటానికి కూడా అంగీకరించడం అనేది తర్వాత సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి అని ఈ టోజ్ కూడా చదవటం అనేది కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసేవారికి ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేశారు మరి ఈ సుమత్రాకు చేరాడు జలాంధర్గామిలో పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఇరవై సుమత్రాకు సుమత్రకు అక్కడ కళ్ళలు యమా యువతతో కలిసి టోక్యోకి వెళ్ళడం అక్కడ టోజోతో సమావేశం కావడం అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఆ టోజో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడానికి సహాయ సహకారాలు అందిస్తాయని బోస్కి వాగ్దానం ఇవ్వడం కూడా జరిగింది తర్వాత మోహన్ సింగ్ తర్వాత తర్వాత నిరం నిరంజన్ గిల్ని ఇద్దరిని కూడా నిరంజన్ సింగ్ గిల్ని ఇద్దరిని కూడా విడుదల చేయటం చేయడం జూన్ సారీ జులై రెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై మూడు సింగపూర్కి చేరటం అక్కడ ఐఎన్ఏ యొక్క గౌరవ వందన కూడా ఈయన స్వీకరించడం కూడా జరిగింది ఓకేనా యొక్క విధి విధానాలు తర్వాత ఈ ప్రవాస భారతి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసేట ఎలాగంటే పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన సింగపూర్ నందు భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని బోస్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది తర్వాత ఐఎన్ఏ ప్రధాన కార్యాలయాలు రంగు నందు అంటే బర్మాలోని రంగు నందు తర్వాత సింగపూర్ నందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇవి అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి బ్రిటిష్ బ్రిటిష్ వారిని వెల్లగొట్టేసేసి అక్కడ జపాన్ యొక్క ఆధీనంలోకి వచ్చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత ఐఎన్ఏకి అధ్యక్షుడిగా సైన్యాధిపతిగా సుభాష్ చంద్రబోసు నియమితుడిగా ఆర్థిక మంత్రిగా శ్రీ ఏ ఏ చటర్జీ అని చెప్పేసి ఆయన తర్వాత మరి సమాచార శాఖ మంత్రిగా ఉండేవరికి ఎస్ఏ అయ్యర్ అని చెప్పేసి ఆయన తర్వాత మహిళా విభాగం అధ్యక్షురాలుగా వచ్చేసిన లక్ష్మీ సహగల్ అనే వాళ్ళు నియమితులు కావటం అనేది జరిగింది తర్వాత ఐఎన్ఏ యొక్క జాతీయ భాషగా హిందీని జాతీయ గీతంగా ఠాగూర్ రాసిన గీతాన్ని తర్వాత త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడం అభివాద పదంగా వచ్చేసేవారికి జై హింద్ అనేదాన్ని స్వీకరించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒక తాత్కాలిక ప్రభుత్వం దానికి ఒక మంత్రి మండలి తర్వాత అదేవిధంగా ప్రతిదానికి ఒక అధ్యక్షుడు ఈ తర్వాత ఒక భాష ఒక గీతం ఒక వర్ణం ఒక జెండా ఈ తర్వాత ఒక అభివాద పదం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్ని రెండు కూడా జపాన్ వాళ్ళు బోస్కి ఇచ్చేయటం జరిగింది తమ ఖాదీనంలో ఉన్నటువంటి అండమాన్ దీవుల్ని బోస్ ప్రభుత్వానికి అప్పగించడం వాటికి షాహిద్ ద్వీప్ అని చెప్పేసి అని స్వరాజ్ ద్వీప్ అని చెప్పేసి అని పేర్లు పెట్టడం కూడా జరిగింది తర్వాత రంగున్నందు ఫ్రీ ఇండియా బ్యాంక్ అని చెప్పి ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఒక బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాడు అదే ఫ్రీ ఇండియా బ్యాంక్ అని చెప్పేసి అని అంటారు అందులో ఎనిమిది కోట్ల రూపాయల మూలధనం కూడా ఏర్పాటు చేయటం అనేది కూడా చేశాడు తర్వాత బ్రిటిష్ పైకి దాడిని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకోవటం కూడా జరిగిందండి మొదటిగా ఈయన ఈ జై హింద్ అనే నినాదంతో పాటు ఇక్కడ చెలో ఢిల్లీ అని చెప్పేసి నినాదం కూడా ఇచ్చాడు అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి అని ఒక నినాదం కూడా ఇవ్వటం అనేది కూడా జరిగింది అందులో భాగంగా ఫస్ట్ కోహిమా నాగాలాండ్ రాజధాని ఈరోజు కోహిమా కోహిమా ప్రాంతాన్ని పంతొమ్మిది నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగో తేదీన ఆక్రమించడం దాని మీద త్రివర్ణ పతాకం ఎగరవేయటం జరిగింది తర్వాత అస్సాంలో అకాల వర్షాలు అనేవి ఇంఫాల్ పైన దాడి చేయడానికి ప్రా ప్రయోజనం లేకుండా పోయింది ఈలోపు పసిఫిక్ ప్రాంతంలో అమెరికా యొక్క దాడులు ఉధృతం కావటంలో జపాన్ తన యొక్క సైన్యాలన్నింటినీ ఈ ప్రాంతం రంగూన్ ప్రాంతం నుంచి ఏ అయితే తూర్పు ఆసియా ప్రాంతాలను ఆక్రమించి ఆ ప్రాంతాల నుంచి తమ యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోవటం ఇక్కడ వీళ్ళ యొక్క అంటే బోస్కి సహాయ సహకారాలు ఐఎన్ఏకి సహాయ సహకారాలు సరిగా అందకపోవడం అనేది జరిగింది సో పంతొమ్మిది నలభై నాలుగు జూలై ఆరున బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ రేడియో నుంచి ప్రసంగిస్తూ గాంధీని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నాడు స్వతంత్ర స్వాతంత్రం కోసం భారతదేశపు చిట్ట చివరి యుద్ధం ప్రారంభమైంది జాతిపిత దేశ భారతదేశ విముక్తి కొరకు జరుగుతున్నటువంటి ఈ పవిత్ర యుద్ధానికి మీ యొక్క ఆశీస్సులు అభినందనలు కోరుతున్నా అని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది అంటే గాంధీజీని జాతిపితగా మొట్టమొదట అభివర్ణించింది ఎవరని చెప్పేసి అంటే ఈ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి అని చెప్పవచ్చు అయితే మరి ఐఎన్ఏకి అప్పటికే సమస్యలు వచ్చేసాయి మరి జపాన్ దళాలు వెళ్ళిపోయే సహాయ సహకారాలు లేవు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ లాంటి వాళ్ళు కొంతవరకు సహాయ సహకారాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి సైన్యంలో పనిచేసేటువంటి ఐఎన్ఏలో ఉన్నటువంటి వాళ్ళకి బట్టలు అనేది వచ్చింది ఆకలికి బాధలు అనేది వచ్చేసి కొంతమంది సైన్యాన్ని విడిచి విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసాయి మరి ఇటువంటి సమయంలో ఆయుధాలు లేవు స సరైనటువంటి మందుగుండ సామాగ్రి లేదు ఇటువంటి సమయంలో వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంటే జపాన్ ఏమో జపాన్ పరిస్థితి ఓటమి దశలో ఉంది ఇటువంటి పరిస్థితిలో పంతొమ్మిది నలభై ఐదు ఏప్రిల్లో బోస్ భారత్ మీద దాడి ప్రయత్నించి విఫలం కావటం అనేది జరిగింది చివరికి ఇతను జపాన్ లొంగిపోయిందనేటువంటి విషయం తెలుసుకొని ఆగస్ట్ పదమూడు పదమూడవ తేదీన పంతొమ్మిది నలభై ఐదు జపాన్ లొంగిపోయింది విషయం తెలుసుకొని ఈయన ఐఏన్ఏ సైనికులు ఆయుధాలు విడిచిపెట్టారు కొంతమంది తర్వాత ఈయన బోస్ జపాన్కి వెళ్ళాలని చెప్పేసి అని ఫార్మౌజ్ అంటే తైవాన్ ప్రాంతంలో విమానం ఎక్కడం టోక్యోకి వెళ్ళేటటువంటి విమానం ఎక్కి అక్కడ ప్రమాదానికి గురికావటం ఆ విమానం ప్రమాదానికి గురికైతే గురైతే అందులోంచి బోస్ తర్వాత అతని యొక్క అనుచరుడు అబీబుర్ రహమాన్ ఇద్దరు కూడా బయటపడటం అనేది జరిగిందని చెప్పేసి అని అయితే వారి యొక్క ఆసు గురించి ఈరోజు కూడా ఎటువంటి సమాచారం అనేది లేదండి ఓకే థ్యాంక్ యూ ఇందులో విద్యార్థులు కలిగే ప్రయోజనాలు సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితని గురించి ఎవరైనా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా ఇతర దేశాల్లో కలిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కారణమైనటువంటి అంశాలని విద్యార్థులు అనేవాళ్ళు గ్రహిస్తారు అంటే సో సోవియట్ యూనియన్లో ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు ఎలాగ లక్ష్యాలని చేరుకుంటున్నారనేటువంటి విషయం ఈ లెసన్ ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారు ఓకేనండి థ్యాంక్ యూ Bye. Mm -hmm.